గ్రామానికి పొరుగునున్న పట్టణంలో కడుపు వృత్తితో కడుపు నింపుకునే సుశీలకి నీకు ఉన్న సంబంధం ఏమిటి? నువ్వు తరచుగా దాని ఇంటికి ఎందుకు వెళ్తూ ఉంటావు? దాని కొడుకుని కూతుర్ని నీ కన్న బిడ్డలా ఎందుకు చూసుకుంటూ ఉంటావు? నీ భార్య బిడ్డలకి ఆఖరికి నీ తమ్ముడికి తెలియకుండా ఈ తతంగాన్ని నడుపుతూ ప్రతి నెలా దానికి డబ్బెందుకు ఇస్తున్నావు? చెప్పండి బ్రహ్మన్న గారు, మీరు పెద్ద మనిషి అయితే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండి. నీ భార్య ముందే దానికి నీకు ఉన్న అక్రమ సంబంధం ఏమిటో బయటపెట్టు బ్రహ్మన్న. ఆగు సావిత్రి, నీ భర్తకు సుశీలకు మధ్య ఉన్న సంబంధం నువ్వు కూడా విని తీరాలి. పవిత్రమైన ఈ పుణ్య చరిత్రలో ధర్మం నాలుగు పాదాల మన గ్రామంలోనే నడుస్తుందని ఇన్నాళ్ళు భావించాను. ఈ రోజు ధర్మదేవత కుంటి నడక నడుస్తుందని, న్యాయం నల్ల కోట్ల మధ్య నలిగిపోతున్నట్లే ఇక్కడ కూడా చీకటి మాటన దాగుడు మూతలాడుతుందని అభియోగం తెచ్చారు. తీర్పు చెప్పే మనుషులు అనే మార్పును చూశారు. చరిత్రలు తిరగవేసిన వారు, వేదాలు చదివిన వారు, పురాణాలు పుక్కిట పట్టిన వారు, ఇంతమంది పెద్ద మనుషులు ఒక్కుమ్మడిగా నా మీదకు వచ్చి నన్ను నెరవేసే పరిస్థితి వచ్చాక ఆ నిజాన్ని రుజువు పరిచి నా నిష్కల్మష హృదయాన్ని మీ ముందు ఆవిష్కరింపక తప్పదు. కీలకనామ సంవత్సరం, విజయదశమి వేడుకలు ఉత్సాహంగా మనమందరము కలిసి జరుపుకుంటున్నప్పుడు జరిగిన దుస్సంఘటన జీవితంలో మొట్టమొదటిసారి నా నిర్ణయంలో జరిగిన పొరపాటును గుర్తించాను. నిరపరాధి అయిన రామదాసు నిందితుడిగా మరణించాక అతని కుటుంబం ఏమైపోయిందో నన్ను ఆతృతతో సుశీల కోసం వెళ్ళాను. వాళ్ళు గ్రామం విడిచి వెళ్ళిపోయారని తెలుసుకున్నాను, కానీ నా అంతరాత్మ ఆ కుటుంబాన్ని వెతికి ఆదుకోమని ప్రబోధించింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికాను. చిట్ట చివరికి ఒక గ్రామంలో మురికివాడలో చావు బతుకుల మధ్య అల్లాడిపోతున్న సుశీలను, చిక్కి శల్యమై జీవత్సవాలుగా బ్రతుకుతున్న ఆమె బిడ్డలను చూశాను. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆమె కుటుంబాన్ని ఆదుకుంటూ ఆమె సంతానాన్ని విద్యావంతుల్ని చేశాను. ఆ విధంగా ప్రాణం పోగొట్టుకోపోయిన సుశీలను కాపాడి ఆమె జీవితానికి ఒక గమ్యం చూపించాను. నా అన్నవాళ్లు మాకు లేరని పసిబిడ్డలైన సుశీల సంతానం చింతించకూడదని వాళ్ల చేత మామయ్య అని పిలిపించుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఒక అభిమానవతి ప్రాణం కాపాడడం నేను చేసిన నేరమా? అనాథలైన ఆ బిడ్డలకు ఆలంబనగా ఆధారంగా నిలబడడం నేను చేసిన పాపమా? లేక పరస్త్రీని తోపుట్టువుగా స్వీకరిస్తే వేలెత్తి చూపించడం ఈ సంఘానికి పట్టిన శాపమా? నా అభిజాత్యాన్ని, నా కుల గౌరవాన్ని, నా వంశ కీర్తి ప్రతిష్టలని, నా ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని ప్రశ్నించి పరిహసించడానికి వచ్చిన మీలో ఎవరైనా సరే సమాధానం చెప్పచ్చు. అబ్బా, మీరు మరీ అనర్గళంగా మాట్లాడేసి మా దళాలకు మూతలు వేసేస్తున్నారు. ఆలయంలో అమ్మవారి నగలపోయిన మాట నిజం, రామదాసు బావిలో దూకి చచ్చిపోయిన మాట నిజమే, మరి పూజారి బావుకాటుతో మరణించిన మాట వాస్తవమే. అంత మాత్రాన సుశీలకి నీకు మధ్య అన్నా చెల్లెళ్ల సంబంధం మాత్రమే ఉంది అనే మాట నిజము అన్నానికి రుజువేమిటి? కామి స్వతాం పశ్యతి అన్నారు పెద్దలు. కాముకుడు అయిన నీకు ఎదుటి వాళ్ళు కూడా అలాగే కనిపిస్తున్నారా? నింద పడ్డాక ఆ నింద నిజం కాదని చెప్పే మనిషి కావాలి కదండి. నేను చెప్తాను, మీలాంటి వాళ్ళకి తోడబుట్టిన ఆడది కూడా పతితలాగే కనిపిస్తుంది. కానీ ఆయన లాంటి మహానుభావుడికి పరాయి స్త్రీ కూడా సొంత చెల్లెల్లానే కనిపిస్తుంది. సుశీల, అవును రాయుడు గారు, మీరేనాడైనా పిల్లికి బిచ్చం పెట్టారా? ఎదట మనిషి బాధను చూసి కన్నీళ్లు పెట్టారా? లేదే, అందుకే ఈ దేవుడు మా మీద చూపిస్తున్న అభిమానం వాత్సల్యం మీకు అర్థం కావటం లేదు. నా భర్త చనిపోవడానికి ఆయన కారణం కాదు, కానీ వారే మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. నువ్వు చెప్పినంత మాత్రాన మేము నమ్మేస్తావా? మీ ఇంటి పక్కనే ఉంటున్న పంకజం మాకు చెప్పింది మీ ఇద్దరికి మధ్య ఉన్న ఆ రసవత్తరమైన సంబంధం ఏమిటి? పంకజం, నువ్వు వచ్చావు ఇక్కడికి? నేనే తీసుకొచ్చాను. అయ్యా బ్రహ్మణ గారు, మీకు సుశీలకు మధ్య ఏమిటి సంబంధం అని అడిగాడు, పిచ్చి సచ్చినాడు.
నీకు నాకు మధ్య ఉన్న సంబంధం నేను చెప్పాను. ఇదిగో ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నావు నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అవును ఆ మాట 1000 సార్లు అంటాను. ఏముంది నీకు నాకు మధ్య బోడి సంబంధం? నా ఇంటికి వస్తావు డబ్బిచ్చి వెళ్తావు అంతకంటే ఏముంది నా బంధ? ఆయన కూడా ఏ సంబంధం లేకుండా అలాగే డబ్బిస్తాడని చెప్పాను, అంతలోనే నా మాట వినకుండా పరిగెట్టుకొచ్చేసావు. ముందు వెనక చూసుకోకుండా మమ్మల్ని ఇక్కడ తీసుకొస్తావా? జరిగింది తెలుసుకోకుండా శ్రీరామచంద్రుడు అంటే ఆయన మీద అపవాదం వేస్తావా? కంటి ముందు కనిపిస్తే చంపేస్తాను. దేవుడు లాంటి బ్రాహ్మణ గారి మీద నేను మాట దూరేశాను, నీ వెధవ మాటలు నమ్మి మహాపాపం చేసేశానయ్యా శాస్త్రి. ఎక్కడ ఎక్కడ తొందరగా. ఈవేళ నేను వేసిన నిందతో మీరు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడంత ఎదిగిపోయారు, కనుక మీ కాళ్ళు గడిగా నీళ్లు. నాయుడు ఇంకెప్పుడు వివరాలు తెలియకుండా ఎవరి మీద నింద వేయకు. నువ్వు నన్నే నిందించావు గనక క్షమించి వదిలేస్తున్నాను. ఇదే నింద మరో వ్యక్తి మీద వేసుంటే నీ నాలుకను చీలుకలు చేయించేవాడిని. ఆగ్రహించకండి, మీ పాదపక్షాలను జరిగితే తప్ప నా పాదపక్షాలను జరగదు. అమ్మయ్యా నా పాపం పోయింది, నా గుండెలో బరువు దిగిపోయింది. ఎందుకు చచ్చుదద్దం వల్ల అలా నిలబడతారు? దానం పెట్టి సెలవు తీసుకోండి. నమస్కారం. మార్కండేయ శాస్త్రి ఆ బ్రహ్మన్న శుభలేఖలు పంచి పెడుతున్నాడటగా. చిత్తం ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా కొడుకు మూగదానిని కట్టుకోవాలా? వాడి కూతురు మాత్రం సలక్షణమైన కుర్రాడితో కపరం చెయ్యాలా? చిత్తం మరో చాణక్యుడు పథకం వేస్తా. అక్కర్లేదు. శకునికి గణికుడికి యుగంధరుడికి చాణుక్యుడికి ఎవ్వరికీ తట్టని ఉపాయం ఈ మీసాల పెద వెంకటరాయుడికి తట్టింది. వేచి చూడు. గ్రామవాసులారా, కుమారి రాజేశ్వరి కారణంగా ఈ నారాయణ అంధుడయ్యాడని అభియోగం తీసుకొచ్చారు. తెలియక చేసేది తప్పు, తెలిసి చేసింది నేరం. నేరానికి శిక్ష పడాలి, తప్పుకి ప్రాయశ్చిత్తం కావాలి. అందువలన అంధుడైన నారాయణను అతని తల్లిదండ్రులను ఆదుకోవలసిన బాధ్యత ఉన్న రాజేశ్వరి నారాయణను పెళ్లి చేసుకోవాలని తీర్పు చెప్తున్నాను. ఆగండి, మీ తీర్పును నేను అంగీకరించటం లేదు. అంగీకరించవలసింది నువ్వు కాదు రాజేశ్వరి. అధర్మమైన తీర్పుకి బలైపోతున్న అమాయకురాల్ని కాపాడవలసిన బాధ్యత ఆమె పెనుతండ్రిగా నాకుంది. తండ్రిగా ఆమె బ్రతుకును అనుశాసించే అధికారం నాకుంది. ఏమిటండి మీకున్న అధికారం? ఆ అధికారంతోనేగా ఒకప్పుడు ఈ రాంబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు. ఇతనితో పెళ్లి నిర్ణయించి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోమని చెప్పడం న్యాయమా? ఇదేనా మీకు తెలిసిన ధర్మం? ధర్మం వేరు, నీతి వేరు. సత్యాన్ని పలుకు అనేది ధర్మమైతే ప్రాణాన్ని కాపాడడానికి అసత్యం చెప్పు అనేది నీతి. మీ నీతులు మాకు అక్కర్లేదు. తీర్పు చెప్పడమే గాని దాని గురించి చర్చించడం ఈ ధర్మపీఠం దగ్గర ఆనవాయితీ కాదు. చర్చించడం కాదు, నేను మీ తీర్పుని ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకపోతే రెండే మార్గాలు, ఒకటి గ్రామ బహిష్కారం, రెండు ఈ ఖడ్గానికి నీ తలను బలి పెట్టడం. ధర్మమూర్తి బ్రహ్మన్న గారు, న్యాయమూర్తి బ్రహ్మన్న గారు, మా అన్నయ్య మీద గౌరవం ఉన్నట్టు నటించి ఈ గుడ్డివాడికి మా రాజేశ్వరించి పెళ్లి చేయాలని చూస్తున్నారా? అది నేను బ్రతుకుండగా జరగదు. ఎందుకు జరగదా? నాకు మొగదాని నుంచి కట్టు పెట్టినప్పుడు ఈ మాటని ఏమైనాయా? నువ్వు తప్పు చేసావు కనుక ఆ పెళ్లి జరిగింది. అలాగే ఈ పెళ్లి జరుగుతుంది. జరగదు. రాంబాబు నువ్వు మా ఇంటికి వెళ్ళి రాజేశ్వరిని తీసుకురా. రాంబాబుకి రాజేశ్వరికి ఇప్పుడే ఇక్కడే పెళ్లి జరిపిస్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. జయత్వదభ్రవిభ్రమ భ్రమద్భుజంగమశ్వసద్వి నిర్గమత్క్రమస్ఫుర కరాళ ఫాళహవ్యవాత్. ధ్వనం మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా.
కోట రేవసన్ వివిక్త దుర్మతి సదా శిరస్థ మంజలింబహన్ విముక్త లోలలోచనోలలామ భార లగ్నక శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం. మంజరి రస ప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే. మాట గౌరవించు, తరతరాలుగా ఉన్న మన వంశ గౌరవాన్ని నిలబెట్టు. ఆయన ఆజ్ఞ ప్రకారం రాజేశ్వరిని తీసుకుని ఈ ఊరు విడిచి వెళ్ళిపో బాబు. చనిపోయారన్న బాధ కంటే ఎక్కడో ఒక చోట బ్రతికున్నారన్న ఆశతోనైనా జీవిస్తాను. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను, వెళ్ళిపో. వెళ్ళిపోతావురా, నీతోనూ ఈ గ్రామంతోనూ ఉన్న అనుబంధం తెచ్చుకుని మేమే ఈ గ్రామం నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడ ధర్మదేవత ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. రాజేశ్వరి రండి, వెళదాం. అవును సుశీల్ గారు, ఈ పెళ్లి మారింతరానికి గుర్తు, వాళ్ళని ఆశీర్వదించండి. బ్రహ్మన్న గారి దయతో బ్రతుకుతున్న కుటుంబం బాబు మాది. వారి చూపులో చల్లదనాన్ని భరించగలం గాని వారి కంట్లో క్రోధాన్ని తట్టుకోలేం. వెళ్లి వీళ్ళకి నాలుగు అక్షింతలు వేయించుకురా, అదే మా కుటుంబానికి వీళ్ళ కాపురానికి శ్రీరామ రక్ష అవుతుంది. అలాగేనమ్మా, రండి. ఏరా, నా శాసనాన్ని ధిక్కరించావు, ఆ జంటకు పెళ్లి చేశావు, గ్రామ బహిష్కారానికి అంగీకరించి ప్రాణాలు కాపాడుకున్నావు, మళ్ళీ ప్రాణాలు పోగొట్టుకోవడానికే ఈ గడపలు అడుగు పెట్టావా? క్షమించండి బ్రహ్మణ గారు, మాది ఈ ఊరు కాదు, మేము పొరుగురు వాళ్ళు. ఈరోజు మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి జరిగింది, మీరు చల్లని దంపతులను తెలిసి మీ ఆశీస్సుల కోసం వచ్చాం. ఆశీర్వదించడానికి ఈ చేతులు చల్లగా లేవు నాయన, రక్తంతో తడిసి వెచ్చగా ఉన్నాయి. మీరు వెళ్ళవచ్చు. ఆ చేతులైనా మాకు అభ్యంతరం లేదు, మీరు ఆశీర్వదించండి. చూడు బాబు, నీకు తెలియదేమో, నా కుమార్తె నా సోదరుడు ఈరోజు ఒకే ముహూర్తంలో మరణించారు. ఈ ఇంత సూతకం, అశుభం జరిగిన ఇంత ఆశీర్వదించడం వీలు పడదు. వెళ్ళి రండి. పశుపత్రతో కన్నీరు పెడుతోందమ్మా పసిబిడ్డ, మీరైనా ఆశీర్వదించండి. ఆయన నా మెళ్ళో తాళి కట్టిన మరుక్షణమే నా గోత్రం మారిపోయింది బాబు. ఆయన ఇంత సూతక వస్తే నాకు అంతేగా. ఏకం ద్వే త్రీణి చత్వారి, అయ్యా పంచమ స్థానంలో శని ప్రవేశించినప్పుడు. తప్పు చేసిన వాళ్ళే అలా సిగ్గుపడిపోతారు, చెప్పండి. మరే మరే నువ్వు తాతవుగా పోతున్నావు, కొంప ముంచేసావు కదరా. ఏం కాదు, వంశో తరగతి నుంచి కొంప నిలబెట్టబోతున్నాను అన్నయ్య. నీ పిండాకూడు ధన్యమంత్రి, ఇదేం బాగలేదు. పుట్టక పుట్టక నాకు కొడుకు పుట్టబోతుంటే మా నాన్న ఎలా ఏడుస్తాడు? యాదవక ఏం చేయమంటావురా, దానికి పుట్టిన బిడ్డని నా ఆస్తికి వారసును చేయమంటావా? అసలు దాని ఒంటిమే చేయమని సలహా ఇచ్చిన దౌర్భాగ్యులు వీళ్ళని. ఆగండి 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 ఆగండి
ఇద్దరు గదులు పెడితే సరసలు అడుగు రండి. ఏమండ మనిషి అందాక బొందులో ప్యానలే కాదండి, కొన్ని ఈక్నెస్ కూడా ఉంటాయి. ఏ వీక్నెస్ ను దాని బిడ్డను నా వంశానికి వారసును చేయడానికి వీల్లేదు. నువ్వు అలా అంటే నేను స్వరాజ్యం ఇంచక్క లేచిపోయి వేరే కాపురం పెట్టబ్బాయ్. అయ్యా తాంబూలం వేసుకుని నోరు ఎర్రబడిందని ఏడిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఆ చెవిలా పడేంది అది. బాబు రవి, ఈ ముచ్చట చూడటానికి మీ వదిన గారు కూడా వచ్చి ఉంటే ఎంత బాగుండేది. అన్నయ్య ఆయన తెలియకుండా వచ్చారా? అమ్మా పండంటే బిడ్డనకని పది కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. వస్తానమ్మా. దగ్గరికి వెళ్ళి వస్తున్నావా? కన్న మమకారాన్ని తెంచుకోలేకపోయానండి. ఈ ఒక్క తప్పు కాయండి. రాగం చనిపోయింది, ద్వేషం నశించిపోయింది, క్రోధం కృంగిపోయింది. ఎక్కడో గుండెలోపుల క్షణకాలం క్రితం వరకు భార్య మీద అనురాగం కొడిగట్టిన దీపంలా మిణుకు మిణుకులాడింది. అది ఈ క్షణంలో కొండెక్కిపోయింది. గీత దాటిన సీతల ఈ గడప దాటి నా హృదయంలో స్థానం పోగుతున్నా. అయినా ఈ నాలుగు కోడల మధ్య ఉండదలిస్తే ఈ జీవశవానికి తులసి నీళ్లు పోసుకునే సమయం కోసం ఎదురు చూస్తూ బ్రతకొచ్చు. ఏ ముద్దైదు భరించలేని ఆ క్షణాలు నాకు గుర్తు చేయదు. ఏ పుణ్యవతి కోరుకోని ఆ ముగింపు నాకొద్దు. నేనే వెళ్ళిపోతాను. మనిషి నీతి మనిషి, ఇది మమతల రణరంగం, ఇది జీవిత చదరంగం. ఆలు బిడ్డరా నీకు రాజు బంటు. ఆలు బిడ్డరా నీకు రాజు బంటు. నీ ధర్మం గెలిచిన ఓటమే ఏది నాకు నోరొచ్చింది మీ నోరు ముయించడానికే మామగారు.
బ్రహ్మణ్య గారు, ఈయన నన్ను నా భర్తని కాపురం చేయనీయకుండా చేశాడు. నన్ను చంపించాలని కూడా ప్రయత్నించాడు. అయ్యో, ఇది ఈ కుటుంబ సభ్యులు యావన మంది కలిసి నా మీద చేస్తున్న సామూహిక కుట్ర. నీ కుటుంబ సభ్యుని నేను చెప్తున్నాను అన్నయ్య, ఈ పనులన్నీ నువ్వే చేయించావని. ఇంతకాలం నన్ను దౌడ చేసి నువ్వే ఆడించావు. బస్సు దోపిడీ చేయించింది నువ్వు కదా నన్నయ్య, గుడ్డివాడి నాటకం ఆడించింది నువ్వు కదా నన్నయ్య. ఇంకా చూస్తారేంటండి, ఇలాంటి దుర్మార్గుల్ని బ్రతికనిస్తే ఊరంతా వల్లకాడైపోతుంది, గ్రామ బహిష్కారం చేస్తే మరో గ్రామం నాశనమైపోతుంది. అందుకే తరతరాలుగా మన వంశ గౌరవాన్ని, గ్రామ ప్రతిష్టను కాపాడుతున్న ఈ వీర ఖడ్గాన్ని అందుకోండి. ఈ నీచుడు తల తెగ నరికి మళ్ళీ మన గ్రామంలో ధర్మాన్ని స్థాపించండి. ఆగవమ్మా సావిత్రమ్మ, ఒక్కసారి చూడు. చూశావుగా, నీ ముద్దుల కూతురు అల్లుడు సీమంతం చేసుకున్న ఆ చిన్నదాన్ని ఈ పొగరుబోతు ఎద్దుల చేత కుమ్మించి చంపించేయమంటారో, మీరంతా సకుటుంబ సమేతంగా గ్రామ బహిష్కారం అయిపోతారో తేల్చుకోండి బ్రహ్మన్న గారు. నీచుడా, పవిత్రమైన ఈ ధర్మపీఠాన్ని అధిష్ఠించిన రోజుని న్యాయ ధర్మాలకు నా సంబంధితులను ఆత్మార్పణ చేసుకున్నాను. ఈ రోజు కుమార్తె ప్రాణాల కోసం వెనుకంజ వేస్తానా. గ్రామానికి చీడ పురుగుల్లా తయారైన మీ ఇరువురి శిరస్సులను గ్రామ దేవతకు బలిహారంగా పెడతాను. సావిత్రి, ఇన్నాళ్ళు మన గ్రామ నాశనానికి కారకుడైన దుర్మార్గుణ్ణి తుదముట్టించి మన గ్రామంలో ధర్మాన్ని పునఃప్రతిష్ఠించాం. రవి, ఇదిగో ఆనువంశికంగా ధర్మాన్ని రక్షిస్తూ వచ్చిన వీర ఖడ్గం. మన వంశ గౌరవం చిరకాలం నిలిచేలా, ఈ కోటిపల్లి కీర్తి నలుదిక్కులా వ్యాపించేలా తీర్చిదిద్దు. ధర్మ సంస్థాపన చేసిన వ్యక్తిని ప్రజలు దేవుడు అని పూజిస్తే చట్టం నేరస్తుడు అని శిక్షిస్తుంది. అందుకే అక్కడ నిరీక్షిస్తోంది.